ఈరోజు మనం చిరంజీవి సార్ ఇండియన్ ఎకానమీ బుక్ లేటెస్ట్ ఎడిషన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే కనుక మీకు మార్కెట్లో ఎకానమీకి చాలా రకాల సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళతో కంపేర్ చేస్తే తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఉన్న వాటిలో ది బెస్ట్ బుక్ ఏంటంటే ఈ చిరంజీవి సార్ ఇండియన్ ఎకానమీ. యాక్చువల్లీ నేను 2019 ఎడిషన్ కూడా తీసుకున్నాను లాస్ట్ టైం, కాకపోతే ఈ ఎడిషన్తో అంత సాటిస్ఫై కాలేకపోయాను. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా ఏదో పెద్ద బిగ్ ఎస్సేలా ఇవ్వడం జరిగింది, చదవడం కూడా నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించి లాస్ట్ టైం ఈ బుక్ మీద అంత ఫోకస్ పెట్టలేదు. కానీ ఈ బుక్తో కంపేర్ చేస్తే లేటెస్ట్ ఎడిషన్ చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ బుక్లో కొంచెం టాపిక్స్ అవి కూడా ఎలాబొరేటివ్గా అట్ ది సేమ్ టైం సైడ్ హెడ్డింగ్స్ వాటితో కొంచెం డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బుక్ కూడా మంచి కలర్ఫుల్గా తయారు చేశారు, టేబుల్స్ అవి కూడా ఇచ్చి. సో ఈ బుక్ కొంచెం రీడబుల్గానే అనిపించింది, కంటెంట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఈ బుక్తో ఉన్న డ్రాబ్యాక్స్ చెప్తాను. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చి లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగులోనూ ఉంటుంది కానీ మనకి కొంచెం అర్థం చేసుకోవడానికి టైం బట్టేలా ఉంటుందన్నమాట. నాకేమనిపించిందంటే ఏదో ఇంగ్లీష్లో టైప్ చేసి దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్లో ట్రాన్స్లేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ లాంగ్వేజ్ సెంటెన్స్ ఫార్మేషన్ అది కూడా కొంచెం అండర్స్టాండబుల్ ఫార్మేట్లో ఉండదు. ఓకే, సో ప్రతి సెంటెన్స్ని కూడా ఇంకా డైవర్షన్స్ ఏమి లేకుండా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి ఒక 2-3 టైమ్స్ చదివితే అప్పుడు అర్థమవుతుంది ఈజీగాను. ఓకే, అది మెయిన్ డ్రాబ్యాక్ ఈ బుక్కి నా వరకు. నెక్స్ట్ బైండింగ్ ప్రాపర్గా లేదు, పేజెస్ అన్నీ కూడా ఇలా ఊడొచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ 2019 ఎడిషన్తో ఈ ప్రాబ్లం రాలేదు నాకు. ఓకే, మేబీ ఈ బుక్ మీద ఎక్కువ చదవలేదు కాబట్టి కావచ్చు. ఈ బుక్ అయితే ఇంకా కొంచెం మంచి కండిషన్లోనే ఉంది. ఈ 2020 ఎడిషన్ అయితే ఆల్రెడీ డ్యామేజ్డ్ స్టేజ్కి వచ్చేసింది. ఓకే, ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ లాంగ్వేజ్. ఓకే, ఈ బుక్లో ఉపయోగించే పదాలు అవి కూడా నాకు, నేను నాన్ ఎకానమిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది నాకు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇదిగో ఈ పరపతి పెట్టుబడి, విత్తం అంటే ఫైనాన్స్ అని తెలుసుకోవడానికి నాకు అరౌండ్ 2-3 మంత్స్ పట్టింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బేసిక్స్ అన్నీ కూడా మీకు తెలుసు అన్న ఉద్దేశంలో రాసినట్టున్నారు ఆధర్ ఈ బుక్ని. ఓకే, సో నాన్ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టమవుతుంది అనమాట. ఓకే, బేసిక్స్ లేకుండా మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ బుక్ కింద ఉన్నాయచ్చు. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే కనుక కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇంతకుముందే చెప్పినట్టుగా కంటెంట్ అయితే కొంచెం డీటెయిల్గానే ఉంటుంది, కాకపోతే బేసిక్స్, నెక్స్ట్ టెర్మినాలజీ వీటి మీద కూడా ఎక్కువ దృష్టి పెడితే సరిపోయేది. నెక్స్ట్, ఫస్ట్ టైం ఈ బుక్ చూసిన వాళ్ళకైతే ఎవరికి ఈ బుక్ అర్థం కాదండి, అరౌండ్ 3 రీడింగ్స్ అయితే పడతాయి. ఓకే, సో ఫస్ట్ రీడింగ్లో మీకు అర్థం కాలేదని టెన్షన్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఫస్ట్ రీడింగ్ మామూలు చదువుకుంటూ వెళ్ళిపోయి సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్స్ వచ్చేసరికి మీకు కంటెంట్ మీద కొంచెం గ్రిప్ వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ బుక్ యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం కాన్సెప్ట్ తీసుకుంటే కనుక మనం, ఈ జాతీయ ఆదాయం కాన్సెప్ట్ మిగతా పబ్లిషర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో ప్రతి బుక్లోనూ కూడా ఈ టాపిక్ని హైలైట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా జాతీయ ఆదాయం అంటే డెఫినేషన్ ఇచ్చేస్తారు, నెక్స్ట్ దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఈ జాతీయ ఆదాయం భావనలో మెయిన్ ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి ఉంది కదా, దీన్నే మనం జాతీయ ఆదాయం అంటాము. సో మెయిన్ దీని మీద ఫోకస్ చేసి దీని గురించి ఇచ్చేస్తారనమాట. ఓకే, ఈ బుక్ నాకు ఎక్కడ నచ్చిందంటే ఈ జాతీయ ఆదాయం భావనలు అనే కాన్సెప్ట్లో ఈ మార్కెట్ ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తి దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జిఎన్పి, దాని తర్వాత ఎన్డిపి, దాని తర్వాత ఎన్ఎన్పి, దాని తర్వాత జీడిపి, ఇక్కడ ఎఫ్సి అనమాట, అంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, ఇక్కడ ఎంపి అంటే మార్కెట్ ప్రైస్, ఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఈ జాతీయ ఆదాయం టైంలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనమాట, అంటే స్టెప్ బై స్టెప్ దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది. ఓకే, సో ఇలా ఏమవుతుందంటే మనకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా మనం ఈ ఎన్ఎన్పిఎఫ్సి అనేది చదివినా మనకి అర్థం కాదు. సో ఈ బుక్లో ఏమైందంటే ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ టైం చదివే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఏంట్రా బాబు ఈ సోదంతా అనిపిస్తుంది. కానీ దీని ఉపయోగం ఏంటంటే మనకి 2-3 రీడింగ్స్ అయిన తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే,
సో ఇలా డీటెయిల్గా ఎలాబొరేట్ చేసి ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చిందనమాట ఈ బుక్లో. ఓకే, మిగతా బుక్స్ చూశాను కానీ ఆ మిగతా బుక్స్లో ఇంత డీటెయిల్గా ఇవ్వడం జరగలేదు. ప్రతి టాపిక్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ బుక్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. డిస్కౌంట్ అనేది ఉండదు. మిగతా బుక్స్ అయితే 10% ఎలా డిస్కౌంట్ దొరుకుతుంది, కానీ ఈ బుక్లో నో డిస్కౌంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ మీకు ఆల్రెడీ బుక్ ఉంటే కనుక చదువుకోవచ్చు. కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు తీసుకోవద్దు ఈ బుక్ని, ఎందుకంటే ఇప్పుడు 2020 ఎడిషన్ ఉంది. దీంట్లో 2021 బడ్జెట్ని కవర్ చేయబడలేదు. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ లేటెస్ట్ బడ్జెట్ కూడా కవర్ చేసి కొత్త ఎడిషన్ రిలీజ్ చేస్తారు. ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఆ బుక్ తీసుకోండి. ఓకే, లేదు నాకు అర్జెంటు నాకు టైం లేదనుకుంటే కనుక తీసుకోవచ్చు. కాకపోతే ఈ న్యూమరికల్ డేటా అనేది కొంచెం మారే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, బడ్జెట్ బేస్ చేసుకున్న డేటా ఏదైతే ఇస్తారో అది మారే ఛాన్స్ ఉంది. మీరు దాన్ని ఓన్గా కోపప్ చేసుకోగలనుకుంటే కనుక ఇప్పుడే తీసుకోవచ్చు. ఓకే, ఇది కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ బుక్స్ అంటే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, అది దీని మీద చాలా బాగుంటుంది. కాకపోతే దాంతో ప్రాబ్లం ఏంటంటే అది అప్డేటెడ్ వెర్షన్ లేదు. ఇప్పుడు 2018 ఎడిషన్ అవైలబుల్ ఉంది. మన లక్ బాగుండి నోటిఫికేషన్ వచ్చాక ఏమన్నా తెలుగు అకాడమీ వాళ్ళు అప్డేట్ చేసి రిలీజ్ చేస్తే కనుక ఆ బుక్ దీని మీద బెటర్, ఎందుకంటే దాంట్లో బేసిక్స్ నుంచి కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, చెప్పాను కదా ఇందాక ప్రాబ్లం ఏంటో. సో బేసిక్స్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది, ప్రైస్ కూడా దీనికన్నా తక్కువే ఉంటుంది. ఓకే, మ్యాక్స్ 99% వాళ్ళు ఈ తెలంగాణ గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. రిలీజ్ చేస్తే అదే తీసుకోండి, లేదంటే కనుక తెలుగు మీడియం వాళ్ళకి ఉన్న వాళ్ళలో బెస్ట్ బుక్ ఇది. ఓకే, ముందే చెప్పినట్టుగా ఫస్ట్ రీడింగ్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం టెన్షన్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి చదివితే కనుక ఈ బుక్ ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ బుక్ మీద ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.